అందరూ పునరంకితమవుదాం అన్న చీఫ్ సెక్రటరీ గారి సందేశానికి ధన్యవాదాలతో సత్సంకల్పం ఉంటే సత్ఫలితాలు సునాయాసంగా సాధ్యమంటారు సంస్కారవంతమైన సమాజ నిర్మాణంతోనే సహృదయ స్పందన సాధ్యమంటారు సక్రియాత్మక ఆలోచన బీజాలు నాటుతారు ఆచరణ ఫలాలు పంచుతారు అదిగో మన ఆదర్శ సమాజ నిర్మాణం కోసం సాగుతోన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి స్వతంత్ర భారత వజ్రోత్సవ పండుగ సందేశం గౌరవనీయులు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సాహాల కమిటీ చైర్మన్ పెద్దల శ్రీ కేశవరావు గారు వేదికను అలంకరించిన పెద్దలు శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సుఖేందర్ రెడ్డి గారు శాసన సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పోతారం శ్రీనివాసరెడ్డి గారు వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు కమిటీ సభ్యులు సభలో ఆసీనులైన మహానుభావులందరికీ స్వాతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు నా నమస్కారం అనేక త్యాగాలతో అనేక పోరాటాలతో స్వాతంత్రాన్ని సముపార్చించి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వయం పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారతావని డెబ్బై ఐదు సంవత్సరాలు రేపు రాబోయే పదిహేనవ తేదీకి పూర్తి చేసుకుంటా ఉంది దీన్ని వజ్రోత్సవాలుగా మనం భావిస్తాం సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ మనం వింటూ ఉంటాం అట్లాంటి సుదీర్ఘకాలం స్వయం పాలనలో సుసంపన్నమైన భారత దేశంలో తరాలు మారుతూ ఉన్నాయి కొత్త తరాలు వస్తూ ఉన్నాయి కొత్త తరం వారికి స్వాతంత్ర పోరాట సందర్భంలో జరిగినటువంటి సమరం త్యాగాలు ఆస్తి త్యాగాలు ప్రాణత్యాగాలు అలవోకగా ఇందాక స్టేజ్ మీద ప్రదర్శించినట్టుగా మహిళలు పురుషులు బాలలు ప్రతి ఒక్కరు కూడా కదిలి పోరాడినటువంటి విశేషాలు తెలియవు కొత్త తరానికి అది ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాత తరం వారి కర్తవ్యం విధి ఏ దేశానికైనా స్వేచ్ఛ స్వాతంత్రం ఒక అపురూపమైన సందర్భం మామూలు విషయం కాదు భారత స్వాతంత్రం కూడా చాలా చాలా పోరాటాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం సుమారు ఒకటిన్నర శతాబ్దం కొనసాగినటువంటి పోరాటం అనేక మంది పెద్దలు అనేక రకాల పద్ధతులలో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారు దానిలో ప్రధాన ఘట్టంగా మనం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటును తీసుకుంటాం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే సిపాయిలు తిరుగుబాటు చేస్తే రాజ్యం పడిపోవాలి సాధారణంగా జరిగేది అదే విప్లవ పందాలు విప్లవాలు చెలరేగి విప్లవ శక్తులు విజయం సాధించిన వేళ కూడా రాజ్యానికి సహకరించేటువంటి సాయుధ బలగాలు సగం మంది విప్లవకారులతో కలిసిపోయినప్పుడే ఆ విప్లవం విజయం సాధిస్తుంది అట్లాగే సాయుధ బలగాలు పోరాటం చేస్తే డెఫినెట్గా తిరుగుబాటు చేస్తే రాజ్యం పోవాలి కానీ మన భారత స్వతంత్ర సమరంలోని ఉద్యోగల ఘట్టం ఆనాటి రాజ్యం బ్రిటిష్ వలస రాజ్యం కూలిపోలేదు ఇంకా బలంగా అణచివేత ప్రారంభించింది అయినా కూడా స్వతంత్ర ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు లాంటి అపురూప ఘట్టమే ఫెయిల్ అయింది కదని చెప్పి ఏనాడు నిరాశ చెందలేదు అదే స్ఫూర్తితో అదే పద్ధతుల్లో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకుని పోరాటాన్ని కొనసాగించారు అనేక రకాల పోరాటాలు జరిగినాయి బాలగంగాధర్ తిలక్ గారి నేతృత్వంలో సాంస్కృతిక పోరాటాలు వచ్చినాయి లాలా రాయ్ గారు బిపిన్ చంద్ర పాల్ గారు అనేక పద్ధతులలో అనేక మంది పెద్దలు చాలా చాలా పోరాటాలు చేస్తారు ఆ రాజున్న ఆ రోజు ఉండేటువంటి రాజులు సంస్థానాధీశులు ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఇందాక మనం చూసినటువంటి యావత్ ఆసేతు హిమాచలమే ఒకటై పోరాటం జరిపి స్వేచ్ఛావాయులు పీల్చాలన్నటువంటి కాంక్షతో కొనసాగే సందర్భంలో చదువుకొని బ్యారిస్టర్గా ఉండి తన జీవితానికి తాను చాలా సంపాదించుకోగలిగేటువంటి అవకాశాలు ఉంది గొప్ప పేరున్నటువంటి అడ్వకేట్గా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన ఈ స్వతంత్ర సమరానికి నాయకత్వం వహిస్తూ నడుము కట్టారు దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న జాతి వివక్ష అనేక రకాల వ్యవహారాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపి నా జాతి కూడా ఇదే పద్ధతిలో అక్కడ పోరాటం సాగిస్తూ ఉంది కదనే స్ఫూర్తితో వారిక్కడికి రావడం జరిగింది చాలా గొప్ప బిడ్డను కన్నది మన భరతమాత ఆయన గాంధీ భారతదేశ స్వతంత్ర సముపార్జన సారధీయ కాదు యావత్తు ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతి ప్రతిపాదించినటువంటి శాంతిదూత విశ్వ మానవుడు మన మహాత్మా గాంధీ అద్భుతమైనటువంటి వ్యక్తి నేను పార్లమెంట్ సభ్యునిగా ఉండే కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఆనాటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గారు వచ్చినారు ఢిల్లీలో పార్లమెంట్ జాయింట్ సెషన్లు ఒబామా గారు ప్రసంగించారు ఆయన ఉపన్యాసం మొదలు పెడుతూనే చెప్పినటువంటి ఒక మాట చాలా విలువైన మాట ఆ రోజు మన భారతీయులందరూ గుండెలు కూడా పొలకించిపోయినాయి వ్యక్తిగతంగా నేను కూడా చాలా గర్వపడ్డాను గాంధీ గారు కనుక ఈ ప్రపంచంలో పుట్టి ఉండకపోతే ఒబామా అని నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాన్నే కాదు ఇది అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట అల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త మహాత్మా గాంధీ లాంటి ఒక వ్యక్తి రక్త మాంసాలతో పుట్టి ఈ భూమి మీద నడయాడతాడేవాడు అని అనుకోలేదు అంతటి మహాత్ముడు మహాత్మా గాంధీ అని చెప్పి ఐన్స్టీన్ గారు చెప్పినారు మార్టిన్ లూథర్ కింగ్ గారు చాలా గొప్పగా జీసస్ గారేమో నాకు సందేశం ఇచ్చారు మహాత్మా గాంధీ గారు దాన్ని ఆచరణలో చూపెట్టారు అంతటి మహనీయుడు అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ గారు పోయినారు ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు జరిపినటువంటి పోరాటానికి నాకు ప్రముఖమైనటువంటి స్ఫూర్తి ప్రముఖమైనటువంటి నాకు స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ అని చెప్పినారు గాంధీ గారు విశ్వ మానవుడు ఆ విశ్వమానవుని కన్న గడ్డ నా భరత జాతి అటువంటి జాతికి వారసులం మనందరం మనం ఎంతో గర్వంగా సంతోషంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంధీ వారసులుగా ఈ దేశ భవితాన్యాన్ని తీర్చిదిద్దేదానికి కంకణం కట్టుకున్న వ్యక్తులుగా మనందరం ప్రజాసేవ రంగంలో మునిగి ఉన్నాం మీ అందరితోనూ కూడా ఈరోజు మీ అందరికి శ్రమ ఇచ్చి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పిలిపించిన కారణం ఏంటంటే ఒక ఉజ్వలమైనటువంటి మహోజ్వలమైనటువంటి స్వతంత్ర వజ్రోత్వ దీప్తి వాడవాడలా గ్రామ గ్రామాన చాలా అద్భుతంగా జరగాలి చాలా గొప్పగా ఎన్ని త్యాగాలతో ఎన్ని రకాల పోరాటాలతో ఎన్ని రకాల వేదనలు ఆవేదనలతో ఈ స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్ర విలువ ఏమిటో ప్రతి కడపకు తెలిసేలాగా దయచేసి ప్రతి జిల్లాలో గౌరవ మంత్రివర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నాయి గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు డిసిసిబి అధ్యక్షులు డిసిఎంఎస్ అధ్యక్షులు మున్సిపల్ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా ఎంపీపీ అధ్యక్షులు అందరూ కూడా మున్సిపల్ చైర్మన్లు కూడా మీ పరిధిలో చాలా ఉజ్వలంగా జాజ్వల్యమానంగా తీర్చిదిద్దాలని ఆ స్ఫూర్తిని ఈ వేదికగా మీరు పొంది తిరిగిపోయి మీ గ్రామాలలో మేము మీ పట్టణాలలో మీ జిల్లాలలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ దాకా రప్పించడం జరిగిందని కూడా మీ అందరికీ నేను సభినయంగా మనవి చేస్తూ ఉన్నాను మనం ఇందాక చూసాం స్టేజ్ మీద ఏ సందర్భంలో ఏ శతాబ్దంలో ఏ దశాబ్దంలో ఎవరెవరు ఎన్ని రకాల త్యాగాలు చేశారు ఎన్ని రకాల పోరాటాలు చేశారు అలవోకగా తమ అశువుల్ని తమ ఆయుష్ని ఏ విధంగా దేశ స్వాతంత్రం కోసం దారబోశారు మరణానికి వెనకాడకుండా మడమ తిప్పకుండా ఏ విధంగా పోరాటాలు చేశారో మనమందరం కూడా చూశాం అటువంటి స్ఫూర్తి అటువంటి ఒక త్యాగ నిరతి అట్లాంటి దాంతోనే మనం బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో కొత్త తరం పిల్లలకు కొత్త తరం పెద్దలకు రాజకీయ నాయకులు కూడా చాలామందికి తెలియదు ఈనాడున్న భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చాలా చాలా సమయం పట్టింది ఏ దేశం స్థిరపడాలన్నా స్వాతంత్రం రా వచ్చిన మరునాటి నుంచే స్థిరపడదు అనేక రకాల ఒడిదుడుకులు ఒత్తిళ్ళు దేశానికి ఒక సమగ్రత ఒక స్వరూపం రావాలంటే చాలా సమయం తీసుకుంటుంది దాని వెనుక చాలా ప్రయాస చాలా శ్రమ అనేక రకాల మేధో మదనాలు ఆలోచనలు ఇవన్నీ కూడా కలగాల్సి ఉంటాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు చాలా విచిత్రమైన పరిస్థితి ఉండేది రాజుల పరిపాలనలో సుమారు ఐదు వందల ఎనభై నాలుగు రాజులు పరిపాలించే సంస్థానాలు ఉండేవి అదేవిధంగా స్వాతంత్రం వచ్చే సమయంలో చెలరేగినటువంటి ఉద్విగ్నతలు సంక్లిష్టతలు ఆ సందర్భంలో కలిగిన ఆలోచనల ఫలితంగా అనేక విడి దేశాలు కూడా మన దేశంలో ఉన్నాయి ఆనాడు చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఐదు వందల ఎనభై నాలుగు సంస్థానాలను మహాత్మా గాంధీ గారు వారి వెంట ఉన్న వల్లభాయ్ పటేల్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు తదితర పెద్దలందరూ కూడా విశేషమైనటువంటి కృషి అనేకమైన శ్రమ జరిపి వారందరినీ కన్విన్స్ చేసి ఒక దశలో రాజులకు రాజభరణాలు కూడా ఇస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం మీకు గవర్నర్ పదవులు ఇచ్చి మీకు రాజ్ ప్రముఖ అనే పేరుతో మీకు బిరుదులు కూడా ఇస్తామని చెప్పి కూడా కన్విన్స్ చేసి దేశాన్ని ఒకటిగా చేయడానికి ఈరోజు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్న భారతదేశం ఇది నా దేశమని మనం అనుభవిస్తున్న భారతదేశాన్ని మనకు అందించడానికి వారు పడ్డ ప్రయాస వారు చేసిన కృషి వినలేనిది అమూల్యమైనది ఈ సందర్భంగా మనందరి తరఫున వారందరికీ కూడా నేను వినయపూర్వకమైన జోహార్లు నమస్సులు అర్పిస్తా ఉన్నా అని నేను మనవి చేస్తా ఉన్నా ఒక నిర్మాణం జరగాలంటే ఒక స్వరూపం ఏర్పడాలంటే చాలా చాలా కష్టం ఉంటుంది చాలా ప్రయాసం ఉంటుంది మాటల్లో కొన్ని విషయాలు తేలికగా చెప్పవచ్చు ఈ విషయాలు తెలియవు చాలా మందికి ఈనా ఈనాడు మనం చూస్తున్న భారతదేశం నాది అని గర్వంగా మనం చెప్పుకుంటున్న భారతదేశం ఏ విధంగా ఏర్పడ్డదో ఎంత సమయం పట్టిందో ఒక నిమిషంలో నేను మీకు తెలియజేస్తాను మీరందరూ కూడా దీన్ని మరణం చేసుకోవాలని కోరుతూ ఉన్నా ఐదు వందల ఎనభై నాలుగు సంస్థానాలు స్వాతంత్రం వచ్చిన తొలి ఘటనలోనే మహాత్మా గాంధీ గారు ఆనాటి పెద్దల యొక్క కృషి వల్ల దేశంలో విలీనమైనప్పటికీ అప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలు మిగిలి ఉన్నాయి కాశ్మీర్లో అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది జూనాగఢ్ అనేటువంటి ప్రిన్సిలీ రూల్డ్ స్టేట్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ తొమ్మిదిన భారతదేశంలో విలీనమైంది అదేవిధంగా పదహారు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇండోర్ అనేటువంటి ప్రిన్స్లీ రూల్డ్ స్టేట్ ఇప్పుడు మధ్యప్రదేశంలో భాగంగా ఉంది అది కూడా ప్రిన్సిలీ రూల్ స్టేట్గా ఉండేది అది విలీనం కావడం జరిగింది ఒకటి నవంబర్ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ దేశంగా ఉండి భారతదేశంలో విలీనమైంది చప్పట్లు కొడతలేరు మీరు మర్చిపోతున్నారా లేదా తన్మయత్వంలో ఉన్నారా మనం సముజ్వలంగా సమున్నతంగా నాది అని చెప్పుకునే భారతదేశంలో మనం నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు విలీనమైన మంచి మరొకసారి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆ తదనంతరం ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పాండిచ్చేరి దేశంలో విలీనం కావడం జరిగింది అప్పటిదాకా అది వేరే దేశం కింద ఉన్నది ఆ తర్వాత పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి గోవా పోర్చుగీస్ నుంచి విడిపోయి భారతదేశంలో ఈనాడు కనిపించే భారతదేశంలో విలీనం కావడం జరిగింది ఆ తర్వాత చివరగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పదహారు మే రోజున స్వతంత్ర దేశంగా మన హిమాలయ స్థానుల్లో ఉన్నటువంటి సిక్కిం దేశం కూడా తనంత తానుగా వచ్చి భారతదేశంలో విలీనం కావడం జరిగింది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీన్త్ మే వరకు రకరకాల పద్ధతులలో రకరకాల ప్రక్రియలలో ఈ ఈనాడున్న భారతదేశం ఏర్పడడానికి పరిణామాలను దారితీసినాయి అంటే దీని వెనుక ఎందరు పెద్దల కృషి ఎంత కూర్పు ఎంత సహనం ఎంత మదనం ఎన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎన్ని జాతీయ వేదికల మీద ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తే ఈ కూర్పు జరిగింది అని మనం ఆలోచన చేయవచ్చు ఎంత బాధ్యత యుతమైన పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తే కష్టపడితే ఈ దేశం ఇట్లా వచ్చిందో ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకేం స్ఫురణకు వస్తుంది ఏది ఏమైనా సరే ఈ దేశాన్ని యథావిధిగా బ్రహ్మాండంగా కాపాడుకోవాలి సముజ్వలంగా అంతర్జాతీయ విపణిలో భారత్ బాసిల్లాలి అన్నటువంటి మాట మన గుండెల్లో కదలాడుతూ ఉంటుంది అందుకోసం ఈ రకమైనటువంటి విషయాల్ని మనమంతా గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ వేదికపై ఉన్నటువంటి మంత్రివర్యులు కావచ్చు శాసన మండలి శాసనసభ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర ఉన్నతాధికారులు కావచ్చు సభలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అన్ని స్థాయిలో ప్రజాప్రతినిధులు కావచ్చు మనం ఒక పవిత్ర కర్తవ్యాన్ని తీసుకొని ముందు పోతూ ఉన్నాం ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు కేశవరావు గారు కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని కొంతలో కొంత మనం బాగు చేసుకోగలిగాం రాష్ట్రం కావాలనే పోరాటం ఆ తదనంతర కాలంలో ఎనిమిది సంవత్సరాలు ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని ప్రాథమిక మౌలిక సదుపాయాల్ని కల్పించుకోగలిగాం కొన్ని వసతులను కల్పించుకోగలిగాం ఇంకా పురోగమించాల్సింది చాలా ఉంది ఇంకా జరగాల్సింది చాలా ఉంది ఒక కఠోరమైన వాస్తవాన్ని మనం అందరం అంగీకరించక తప్పదు తప్పకుండా డెఫినెట్గా ఇట్లాంటి సందర్భాలలో వాటిని మనం సమీక్షించుకోవాలి స్ఫూర్తి పొందాలి ఆ దిశగా ప్రతిజ్ఞభూమి మనం కదలాల్సిన అవసరం కూడా ఉంటుంది నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటి పేదరికం ఎంతవరకు దేశంలో ఉంటుందో తప్పకుండా అప్పటి వరకు ఆక్రందనలు కొనసాగుతూనే ఉంటాయి అలజడులు కొనసాగుతూనే ఉంటాయి దాన్ని మిటిగేట్ చేస్తేనే దాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే పేదరికాన్ని నిర్మూలిస్తేనే మన సమాజానికి శాంతి సౌభ్రాతృత్వం సౌభాగ్యం లభిస్తుంది ఆ సత్యాన్ని సందర్భంలో మనందరం కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ప్రజల అపేక్షలు అనుకున్న స్థాయికి నెరవేరలేదు పేదరికం కొంత కొలుస్తా కొనసాగుతూ ఉంది నేడు మన దళిత సమాజం మాకు జరగవలసింది జరగలేదు అని చెప్పి ఆక్రోషిస్తూ ఉన్నది ఇంకా కొన్ని అల్పాదాయ వర్గాలు ఆదాయం సరిగా లేనటువంటి అన్ని జాతులలో ఉండే అన్ని వర్గాలలో ఉండే పేదలు మాకు ఇంకా జరగాల్సి ఉందని చెప్పి వాళ్ళు తమ బాధను వెలుపుస్తూ ఉన్నారు మనందరం కూడా చూశాం సాయుధ పోరాటాలు వచ్చినాయి నైన్టీన్ ఫార్టీస్లో స్వాతంత్రం రాకముందే మన దగ్గర మన తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జాగీర్దార్ వ్యతిరేక పోరాటం జరిగింది అది కొంత చైతన్యాన్ని తెచ్చింది ఆ పోరాటాన్ని మనం నిందించలేము ఆ తర్వాత నక్సలిజం ఉద్యమాలు వచ్చినాయి అనేక పోరాటాలు వచ్చినాయి అనేక రకాలుగా అశాంతి అనేది ప్రదర్శితం అవుతూ ఉంది డిమాండ్ చెలరేగుతూ ఉన్నాయి వీటన్నిటిని అధిగమించాలంటే ప్రజారంగంలో ఉన్న మనందరం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనందరం ఇరుకైనటువంటి సంకుచితమైన భావాలు పక్కన పెట్టి విశాల దృక్పథంతో విశాలమైనటువంటి ఆలోచనతో స్వార్థాన్ని కొంచెం పక్కన ప్రజా ప్రజాబాహుల్యం కోసం ఎవరైతే ఆర్తులు దీనార్తులు అన్నార్థులు అరువులు ఉన్నారో వారందరి సౌభాగ్యం కోసం ఈ వజ్రోత్సవ దీప్తితోని మనం కంకణదారులం కావాలని మీ అందరికీ నేను శిరస్సు వంచి ప్రణమిల్లి మనవి చేస్తా ఉన్నాను అదే మనం చేయదగిన కర్తవ్యం దానికి మించింది లేదు ప్రతి భారతీయుడు ఈ దేశం నాది ఇందులో నేను వాటాదారుణ్ణి అని చెప్పుకునేటువంటి సగర్వంగా తల ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితులు సృష్టించడం ఎవరో బయటి వాళ్ళు వచ్చి చెయ్యరు అది మనమే చేయాలి దాన్ని మనమే ముందు క్యారీ చేయాలి ఈ అన్నార్థల ఈ దుఃఖితల ఈ పేదల యొక్క బాధలు పోగొట్టడానికి మనం పునరంకితం కావాలి ఈ వజ్రతో దీప్తితో అని చెప్పి నేను మీ అందరికి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కానీ ఈ మధ్యకాలంలో కొన్ని బాధ కలిగించేటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి విశ్వ మానవుడు అని కీర్తించేటువంటి మహాత్మును గురించినటువంటి కించపరిచేటువంటి కొన్ని వ్యాఖ్యలు వినే దురదృష్టం చూస్తూ ఉన్నాను నేను ప్రైమరీ స్కూల్లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా అనేక వందల వేల సందర్భాలలో బులో స్వతంత్ర భారత్కి జై మహాత్మా గాంధీకి జై అని నినాదం చేసిన నాలుక ఇది కోటాను కోట్ల మందిమి గాంధీ గారి పటాలు నెత్తిన పెట్టుకొని ఊరగినటువంటి దేశం జాతి పితగా మనమే బిరిదాంకితును చేసుకున్నటువంటి గొప్ప మానవతావాది మన మహాత్మా గాంధీ గారు వారిని కించపరిచేటువంటి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చూస్తూ ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు మంచిది కాదు ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదు అటువంటి ప్రయత్నాలు వెకిలి మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా మనందరం కూడా ఏకీకృతంగా ఏకోన్ముఖంగా ఏక కంఠంతో ఖండించాలి మన మహాత్ముని కీర్తి మరింత విశ్వవ్యాప్తమయ్యే విధంగా మనం ప్రయత్నించాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా మంచి ఎప్పుడు మంచి అవుతుంది మంచి శాశ్వతంగా ఉంటుంది మంచికి ఏనాడు విలువ తగ్గదు మహాత్ముడు ఏనాడు కూడా మహాత్ముడుగానే ఉంటాడు కానీ ఎవరో కొందరు చిలర మల్లర ఆలోచనలతో చేసేటువంటి ప్రయత్నాలు ఏనాడికి నెరవేరవు ఆ శక్తుల యొక్క ప్రయత్నాలు తప్పకుండా మహాత్ముడు మహాత్ముడుగానే ఉంటాడు మహాత్ముడు దేశంగానే భారతదేశం ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్మే వాళ్ళలో ఒక్కరిని అని నేను మనవి చేస్తా ఉన్నా మన చౌటుప్పల దగ్గర నల్గొండ జిల్లాలో చౌటుప్పల దగ్గర ఒకరెవరో ఒక రెడ్డి గారు మహనీయుడు అధికారిగా ఉంటూ కూడా మహాత్మా గారికి గుడి కట్టించినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం నేను గాంధీ అని అని చెప్పుకొని చాలా గర్వంగా తల ఎత్తుకొని చెప్పుకునే వాళ్ళు కోటాని కోట్ల మంది దేశంలో ఉన్నారు బయటి దేశాలకు పోయినప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంటే ఓ యు ఆర్ ఫ్రమ్ గాంధీస్ కంట్రీ ద గ్రేట్ మ్యాన్స్ కంట్రీ అని చెప్పి చెప్పేటువంటి భారతదేశం నుంచి మనం గర్వపడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అటువంటి మహాత్మునికి ఏ పరిస్థితులలో కూడా ఎటువంటి పరిస్థితులలో కూడా మనం ఎటువంటి కలంకము కానీ ఎటువంటి ఆవాదనలు కూడా కానీ సహించకుండా మనం ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా నేను ఒక విషయాన్ని మీకు అలవోకగా చెప్పలేదు నలభై ఏడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫార్టీ సెవెన్ నుంచి సిక్స్టీన్త్ మే సెవెంటీ ఫైవ్ వరకు ఎన్నో ప్రయాసాలు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో కష్టాలు కొరిచి ఈనాడు మనం అనుభవిస్తున్న భారతదేశం మనకు అందించబడ్డది మనం అనుభవిస్తున్న సౌకర్యాలు మనకు కలిగినాయి అంటే ఒక కూర్పు వెనక ఎంత ప్రయాసం ఉంటుందో ఎన్ని త్యాగాలు ఉంటాయో ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో మనకు తెలుసు ఎటువంటి ఎటువంటి జలియన్ వాళ్ళ బాగులు ఆ గాంధీ సినిమాలో కూడా చూపెడుతూ ఉంటారు ఆ బ్రిటిష్ ముష్కరులు అందరినీ సమాజ్ చేసే పరిస్థితి ఉంటుంది మీరు జుండుకే జుండు ఎక్కుతరఫ్ మధ్య అని చెప్తారు జుండు అంటే గ్రూప్ అంతా ఒక దిక్కు ఒకటి నాలుగు దిక్కులో ఉమ్మన్నా కూడా మేము భయపడడం సమస్య లేదని చెప్పి పోయి గుండుకు ఎదురుగా గుండెని పెట్టి పోరాడినటువంటి జలియన్ వల్ల బాగు వదంతా మనం చూస్తాం చంపండరాయింక్ ఇంకెంతమందిని చంపుతారో ఎంతమందిమైనా సస్తం కానీ మా స్వేచ్ఛా వాయువులు వీల్చేదాక ఈ జెండా దించమని చెప్పి వందే మాత్రం అంటూ నెలకొరిగినటువంటి అనేక మంది వేల వేల మంది బిడ్డలు భగత్ సింగ్ లాంటి త్యాగధనులు వారందరికీ కూడా స్వతంత్ర పోరాటంలో అసూలు భాషలు ఈ దేశ స్వేచ్ఛ కోసం మా భవిష్యత్తు కోసం ఇంత స్వేచ్ఛగా ఈరోజు మేము వాయువులు పీల్చుకొని మా రాజ్యాంగం నీడలో మా చట్టాల పరిధిలో మమ్మల్ని మేము పరిపాలించుకునే స్థితికి తెచ్చినటువంటి ఆనాటి స్వతంత్ర యోధులందరికీ కూడా మనందరి తరఫున భారతీయులందరి తరఫున మన తెలంగాణ రాష్ట్రం తరఫున మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి నివాళులు జోహార్లు అర్పిస్తా ఉన్నా అని మనవి చేస్తా ఉన్నా ఒక కూర్పులో చాలా చాలా కష్టం ఉంటుంది చాలా ప్రయాసం ఉంటుంది మన కుటుంబాన్ని గుర్చాలన్నా మన గ్రామాన్ని గుర్తాలన్నా మన తాలూకాను మన జిల్లాను మన రాష్ట్రాన్ని కూర్చాలన్నా చాలా ఉంటుంది ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరందరూ ఎంత ప్రయాస పడుతున్నారో నాకు తెలుసు మీ మీ మండలాలలో మీ మీ జిల్లాలలో మీ మీ నియోజకవర్గాలలో రాష్ట్రం యావత్తుగా ఒక్కొక్క విషయంలో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మీరు ఏ విధంగా వచ్చిందని అడుగుతారో నాకు తెలుసు అనేక విషయాల గురించి కాలువల గురించి చెరువుల గురించి కరెంటు సబ్స్టేషన్ల గురించి ప్రజలకు కలగాల్సినటువంటి పేదలకు జరగాల్సిన అనేక కార్యక్రమాల గురించి మీరు ఎంత ప్రేమతో ఎంత యావతో ఎంత ప్రయాసపడతారో నాకు తెలుసు అంటే మనం మనం ఎంత ప్రయత్నం చేస్తే ఈరోజు అలవోకగా చెప్పవచ్చు మా రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినామని చెప్పవచ్చు కానీ దానిలో పనిచేసినటువంటి ఆ కరెంటు రంగం వాళ్ళకి నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశంలోనే ఈరోజు తెలంగాణ తల ఎత్తుకొని మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఉత్తమమైనటువంటి క్వాలిటీ పవర్ ఇచ్చే రాష్ట్రం అని చెప్పేటువంటి స్థితిని కల్పించినటువంటి మన జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ల సారథులు వారి కింద పనిచేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది అందరికీ కూడా నేను శాల్యూట్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన నేను మనవి చేస్తా ఉన్నా తెలంగాణ గౌరవాన్ని గర్వాన్ని జాతీయ యవనికలో పెంచినటువంటి మీకు తెలంగాణ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లాగా అనేక రంగాలలో ఇరిగేషన్ రంగం కావచ్చు మంచినీటి రంగం కావచ్చు ఇంకా ఇతర అనేక రంగం కావచ్చు మన డీజీపీ గారి సారథ్యంలో అద్భుతంగా ఎనిమిది సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు నిర్వహించి దేశంలోనే బెటర్ పోలీస్గా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అనేకమైనటువంటి విషయాలలో మన రాష్ట్రం కోసం ప్రజల కోసం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న యావన్ మంది తెలంగాణ అధికార వర్గానికి కూడా నేను శాల్యూట్ చేస్తా ఉన్నా సేవలు అదేవిధంగా కొనసాగించాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ కార్యక్రమాలు చెప్పారు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను కొన్ని ప్రతీప శక్తులు నెగటివ్ ఫోర్సెస్ ఎప్పుడు ఉంటాయి వాటిని చూసి మనం చిన్నబుచ్చుకునే అవసరం లేదు బాధపడే అవసరం లేదు తప్పకుండా ఈ దేశం కోసం అంత ధీటైనటువంటి బలమైనటువంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మాది అని చెప్పి మనల్ని బానిసలుగా నడుము మీద తుపాకి పెట్టి పనిచేయించినటువంటి బ్రిటిష్ ముష్కరల్నే పాలదూరన గడ్డైంది మన లోపల ఏదైనా బ్లాక్ షీప్ వస్తే దాన్ని తీసి బయటకు వారేసే శక్తి ఈ దేశానికి ఉంది అని చెప్పి బలంగా నమ్మే వాళ్ళలో నేను ఒక నిర్ణయం మనవి చేస్తా ఉన్నా ఇక్కడ చెలరేగుతున్న చెలరేగొట్టడానికి ఈ కూర్పును చెదరగొట్టడానికి ఈ ప్రశాంత సస్యశ్యామల భారతదేశంలో కొన్ని చిల్లరమలర ప్రయత్నాలతో జాతిని చీల్చడానికి జరుగుతున్నటువంటి చిలరమలర కుట్రలను మనందరం ఐక్య కంఠంతో ఖండించాలని చెప్పడం ఈ సందర్భంగా యావత్తు దేశానికి యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి ఈ వేదికగా నేను పిలుపునిస్తా ఉన్నా నేను మనవి చేస్తా ఉన్నా ఒక కూర్పు వెనక ఎంత కృషి ఉంటుందో అర్థమైతే ఈ చెదరగొట్టే బిదరగొట్టే జాతిని చీల్చేసేటువంటి దుష్ట ప్రయత్నాలను మెకిలి ప్రయత్నాలను మెకిలి ప్రయత్నాలను మనం తీవ్రంగా ఖండించాలి ఈ జాతిని ఈ దేశాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి ఈ స్వాతంత్ర స్ఫూర్తిని ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మరింత దిగుణుకృతం చేసే దిశగా ముందుకు పోవాలి తెలంగాణ నుంచే అవసరమైతే జాతీయ స్థాయిలో వెళ్ళి పనిచేయడానికి మనమందరం కూడా సంశుద్ధం కావాలని కూడా నేను మీ అందరికి పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ఏనాడు వెనకాడలేదు అనేక సందర్భాలలో ఇక్కడి నుంచి కూడా అనేక మంది బిడ్డలు పనిచేసినారు అనేక మంది స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు మనకు చాలామంది మన వాళ్ళు అనుకుంటారు తెలియక అమాయకంగా కానీ ఆనాడు ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో కూడా మన పివి నరసింహరావు గారు అంటే బిడ్డలు మన భారత మాజీ ప్రధానమంత్రి మన రాష్ట్రం నుంచి పాల్గొని అనేక వేల మంది వందల మంది యువకులు పాల్గొన్న విషయం చాలామందికి తెలియదు మీకు రాబోయే రోజులలో మేలు జరగాలని వాస్తవాలు తెలవాలని చెప్పి మహాత్మా గాంధీ గారి సినిమాను మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు చూపెట్టమని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది మన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస శ్రీనివాస్ యాదవ్ గారిని కోరడం జరిగింది వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు మీ మీ తాలూకాలలో మీ మీ జిల్లాలలో దాదాపు ఆరు వందల సుమారు ఆరు వంద ఐదు వందల అరవై స్క్రీన్స్లో ప్రతిరోజు ఒక షోను మహాత్మా గాంధీ గారి సినిమాను దానిలో ఉండేటువంటి విశేషాలను చూపెడతారు కాబట్టి దయచేసి జిల్లా అధికారులు గౌరవ మంత్రివర్యుల నేతృత్వంలో ప్రజాప్రతినిధులందరూ మీ మీ నియోజకవర్గంలో ప్రభుత్వ ఖర్చులతోనే బస్సులు ఏర్పాటు చేసి ఆ పిల్లలకు చూపెడతారు కాబట్టి ఆ స్వతంత్రం యొక్క పోరాటం ఏందో దాని ఏందో ఆ పిల్లలకు తెలవాలి కాబట్టి మహాత్మా గాంధీ గారి సినిమాలో చాలా విశేషాలు స్వతంత్ర పోరాటానికి సందర్భంగా ఉన్నాయి కాబట్టి వాటిని పరిపుష్టం చేయించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు మీకు చెప్పారు ఏ రోజు ఏ కార్యక్రమం అని సామూహిక జాతీయ గీతాలపన మన జాతీయ గీతం జనగానే ఏదైతుందో సామూహిక గీతాలాపనలో డీజీపీ గారు పోలీస్ శాఖ వారు బాధ్యతలు తీసుకున్నారు ఎక్కడున్న ట్రాఫిక్ అక్కడనే నిలిపేసి మనం కూడా కారులో కూర్చున్నా సరే దిగి నిల్చొని ఒక మనం సామిష్టిగా ఉంటే సంతోషం లేదా ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఒక యాభై ఎనిమిది సెకండ్ల పాటు ఆలపించేటువంటి ఆ జాతీయ గీతాన్ని రాష్ట్రం మొత్తం అద్భుతంగా నిలబడి ఆలపించే పరిస్థితిలో మీరందరూ బాధ్యులు కావాలి భాగస్వాములు కావాలని నేను కోరుతా ఉన్నా ఉజ్వలమైన ఘట్టాలను సముజ్వలంగా నిర్వహించినప్పుడే భవిష్యత్తుకు మనం మార్గదర్శకులమవుతాం మహాత్ముల యొక్క త్యాగాలను మనం కీర్తించి పొగిడి మన తాతగారి మన తండ్రి గారి గొప్పతనాన్ని చెప్తేనే మన కొడుకులు బాగా తయారవుతారు మన గురించి మన కొడుకులు చెప్తేనే వాళ్ళ కొడుకులు తయారవుతారు దిస్ ఈజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ కల్చర్ సంస్కారాన్ని ఒక తరం నుంచి మరో సంస్క మరో తరానికి అందించేటువంటి ఒక గొప్ప సందర్భం అటువంటి సంస్కారయుతమైనటువంటి పద్ధతులలో అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరూ ఇది తమ కర్తవ్యంగా భావించి తమ ఇంటి పనిగా భావించి అవసరమైతే జేబులో నుంచి పది రూపాయలు సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే దీన్ని పరిపుష్టం చేయడానికి వెనుకకు పో ముందుకు పోవాలే ఎట్టి పరిస్థితిలో వెనుక వేయకూడదని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా తెలంగాణ సాధించుకున్న తర్వాత అనేక రకాల విజయాలు మనం సాధించిన మన క్రీడాకారుల గతంలో గుర్తింపు లేకపోయినా ఇటీవలి కాలంలో ఉజ్వలమైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం నిన్ననే మనకు మంచి గుడ్ న్యూస్ వచ్చింది కామన్వెల్త్లో జరుగుతున్నటువంటి పోటీలలో మన తెలంగాణ బిడ్డ మన నిజామాబాద్ జిల్లా బిడ్డ నిఖజ్ జరీన్ గోల్డ్ మెడల్ గెలుచుకోవడం బ్రహ్మాండమైనటువంటి మన తెలంగాణకు ఈ స్వతంత్ర వజ్రోత్సవ సందర్భంలో అద్భుతమైన కానుకగా నేను భావిస్తూ మనందరి తరఫున మీ కరతాల ద్వన్ల మధ్య అమ్మాయికి ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా గొప్ప పోరాటాల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్రం తదనంతర ఫలితాలు వాటి కొనసాగింపు ఇటీవల జరుగుతున్న వెకిలి మకిలి ప్రయత్నాలను అధిగమించి ఉజ్వలంగా పురోగమించి ఒక అద్భుతమైనటువంటి ఉజ్వలమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి భారతదేశం నుంచే ప్రపంచం నేర్చుకునేటువంటి మహోజ్వల భారత నిర్మాణం వైపు మనందరం కూడా పురోగమించాలని అందుకు మీ అందరి కృషి దోహదపడాలని ఈ స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి స్ఫూర్తి మనం దాంతో మనందరం కదలాలని మళ్ళీ ఒకసారి దేశ భవితవ్యం కోసం పునరంకితం అవుదామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ స్వతంత్ర భారత వజ్రోత్సవ స్ఫూర్తి ఇంటింట